నగరం అంతా కూడా గణపతి పప్ప మోరియా నినాదాలతోనే బై బై గణేష్ నినాదాలతోనే హోరెత్తిపోతుందని చెప్పుకోవచ్చు. అన్ని దారులు కూడా అటువైపే ఉన్నాయి. రైట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర సిచువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, ఏ విధంగా ఉంది నిమజ్జనం ఫ్లో కంటిన్యూ అవుతోందా, ఏ విధంగా ఉంది? మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ట్యాంక్ బండ్ వైపుకి చూసినట్లయితే ఎన్టీఆర్ మార్గంలో కోలాహలం నెలకొని ఉంది. ఈరోజు ఉదయం నుండి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఎన్టీఆర్ మార్గంలో కానీ ట్యాంక్ బండ్ పైన కానీ నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించేందుకు వస్తున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం ఒక గంట క్రితం వరకు కూడా భారీగా ఎండ ఉన్నప్పటికీ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా భారీ స్థాయిలో భక్తులు వచ్చారు. ప్రస్తుతం కూడా కొద్దిసేపటి క్రితం వర్షం పడ్డది. ఇక్కడ ఎన్టీఆర్ మార్గంలో కూడా భారీగా వర్షం పడ్డది. అయినప్పటికీ కూడా భక్తులు కొద్దిసేపు డిస్టర్బ్ అయినప్పటికీ మళ్ళీ భారీ సంఖ్యలో ఈరోజు ప్రస్తుతం భక్తులు మనకి కనిపిస్తున్నారు. అయితే గణేష్ మండపాలు మరి కాసేపట్లో భారీ ఎత్తున ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే చార్మినార్ బుధంజాయి మార్కెట్కి గణేష్ మండపాలు భారీగా చేరుకొని ఇప్పుడే అక్కడి నుండి దాటినటువంటి నేపథ్యంలో మరొక అరగంట గంటలో భారీ స్థాయిలో ఇక్కడికి ఏదైతే ఎన్టీఆర్ మార్గ్కి పెద్ద విగ్రహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అడపదడప ఇక్కడ విగ్రహాలు వస్తున్నాయి. అయితే ఉదయం కూడా నిన్న రాత్రి బయలుదేరినటువంటి విగ్రహాలు ఈరోజు ఉదయం ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనం చేశారు ఎవరైతే గణేష్ మండపాల నిర్వాహకులు. అదేవిధంగా నగరంలో అన్ని ప్రాంతాల నుండి ఈ యొక్క వినాయక సాగర్లో గణేష్ నిమజ్జనం కొరకి మండపాలు తరలి వస్తున్నాయి. సాయంత్రం తర్వాత అంటే 3-4 గంటల తర్వాతనే వాళ్ళ గణేష్ మండపాల నుండి గణేష్ను తరలించినటువంటి నేపథ్యంలో ఈరోజు మరి కాసేపట్లో ఇక్కడ సందడి విగ్రహాల గణేష్ మండపాల సందడి మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. భక్తులు మాత్రం భారీ స్థాయిలో వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకే భారీ గణనాథుడు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయినటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా భక్తులు ఇక్కడ భారీ సంఖ్యలోనే ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య పెరిగిందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ రాత్రి అంతా కూడా భక్తులు గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని తిలకించేటువంటి అవకాశం ఉంది. అటు పాత బస్తీ నుంచి కూడా భారీ స్థాయిలో గణేష్ మండపాలు తరలి రానున్నాయి. అక్షయ, మొత్తానికి పరిస్థితి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సంస్థ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసింది. స్వాగత కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఓకే మహేష్.